రెయిన్ వాటర్ని సున్నపరాళ్ళలో పాస్ చేసుకుంటే ఆల్కలైన్ వాటర్ అవుతుంది. ఇసుకలో పంపిస్తే స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది. ఇటుకలో పంపిస్తే కొన్ని మినరల్స్ యాడ్ అవుతాయి. బొగ్గుల్లో పంపిస్తే ఏమైనా బ్యాక్టీరియా ఉంటే పోతుంది. ఆ నీళ్ళని బయట తీసి కాపర్ ప్లేట్ వేసుకుంటే సూపర్ వాటర్. మేము 2011 నుంచి ఆ నీళ్ళు తాగుతాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి తెలుసా? ఇంటికి పోతానే నాకేమనిపిస్తుంది తెలుసా? ఇదంతా ఆర్ఓ నీళ్ళే కదా. ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్. అందరూ అదే, బాటిల్డ్ అయినా అదేంది బిసిలరీ అయినా. మీ ఇంట్లో హేమాలని గారు చెప్పినారు, కెంట్ అచ్చా హే మేబీ పీరాహో అంటే అందరూ పెట్టినారు కదా. అవైనా అన్నీ ఓఏ టెక్నాలజీనే. అన్నీ యాసిడ్గానే ఉంటాయి. మీ నీళ్లు 6.5 ఉంటుంది, మీరు 7.5 ఉండే నీళ్ళు తాగల్లా. అవి చెరువులో నీళ్లు, నదిలో నీళ్లు అట్లే ఉన్నాయి. అది కూడా టెస్ట్లో చూసినా నాకు కూడా తెలియదు. నాకు క్యూరియాసిటీ కాబట్టి టెస్ట్ చేసి ఇసుకేసి కిందకి మార్చి సున్నపరాళ్ళు కడప సున్నపరాళ్ళు వేసి పిడుగురాల సున్నపరాళ్ళు వేసి మార్చి ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఇంకా డోలమైట్ అని ఇంకో సబ్జెక్ట్ అంటే మెగ్నీషియం కూడా ఉందండి దాంట్లో, అది తెప్పిస్తూ ఉన్నాం. అంటే ఎప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలంటే ఇంకా కొత్త నేర్చుకోవాలి. నాకు అన్నీ వచ్చేసినట్టే పోయినావు అని అర్థం, మనకి ఏమి తెలియదు అని అర్థం. ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాలి. బ్రెయిన్ ఎప్పుడు షార్ప్గా ఉండాలంటే అబ్బా ఏమి తెలియదే అని ఆ అమ్మాయి మంచిగా ఏదైనా పాట పాడుతుంది అనుకో, అద్భుతంగా చూసి మెర్జ్ అయిపోవాలి. అబ్బా ఎంత బ్యూటిఫుల్గా పాడుతున్నావే, అప్పుడు నీకు లైఫ్ వస్తుంది. నాకు అన్నీ తెలుసు అనుకుంటే వాడు పోయినట్లే కథ, వాడి లైఫ్ పోతుంది. సో అట్లా మన తాగే నీళ్ళని ఎట్లా పీరు ఇక్కడ కూడా పెడదాం మనం. ఈ రూఫ్ టాప్ వాటర్ని మనం చేసి ఒక సంపు కట్టేసి మీ అందరికీ ఆ వాణిళ్ళు ఇప్పించడం 1 ఇయర్ లోపల మేడం నేను చెప్తాను. మేడం కొంచెం సపోర్ట్ చేస్తే ఆ నీళ్ళు మీరు అందరూ తాగొచ్చు. ఇది మోడల్ ఇక్కడ ఉంటే ఇప్పుడు అందరూ వచ్చి మదనపల్లికి రోజు పోతానే ఉంటారు. మదనపల్లికి ఇప్పుడు ఉంటారు అంటే నేను అందరికీ పిల్లలు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. అందరూ అడుగుకొస్తే ఎట్లా, ఇక్కడ మీరు చేయండి, మీ ఊర్లో చేయండి, మీ ఊర్లో చేయండి, ఏమైనా చేయండి. మీ పల్లెలు పోయి ఆర్ఓ పెట్టించి ఇంత కరెంటు వేస్ట్, అర్ధం నీళ్లు వేస్ట్, అది కూడా మళ్ళీ ఆసిడ్గా ఉండే ఆసిడ్ ఏం కలపం మనము. ఇఫ్ వాటర్ డజంట్ హ్యావ్ మినరల్స్, ఇట్ అటైన్స్ అసిడిటీ బై ఇట్ సెల్ఫ్. రెయిన్ వాటర్ డైరెక్ట్గా తాగితే కూడా అసిడిక్గానే ఉంటుంది, బికాస్ దేర్ ఆర్ నో మినరల్స్. మినరల్స్ యాడ్ అయినప్పుడే న్యూట్రల్ అవుతుంది, ఫ్లో అయినప్పుడే ఆల్కలైన్ వాటర్ అవుతుంది. ఇంకా కాల్షియం వేసుకుంటే మన పెద్దవాళ్ళందరూ సున్నపురాళ్ళని కాల్చి దాన్ని సున్నమును పోసుకొని చిన్న డబ్బీలు పెట్టుకునేవాళ్ళు. సో పాను దాంతో పాటు తినేవాళ్ళు. గుర్తుంది కదా మీకు, ఆ చిన్న డబ్బీ పెట్టుకుంటారు, ఆకట్టు పూస్తారు. అంటే అద్భుతంగా కావాల్సిన కాల్షియం వచ్చింది, బాడీ ఆల్కలైన్ పెట్టేది. వాళ్ళు కదా సైంటిస్టులు, మనం ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాలనా సున్నం అంటే మంచిది అని చెప్పేదానికి. ఇప్పుడు సున్నం కూడా డూప్లికేట్, పింక్ కలర్ వస్తుంది, స్మెల్ కొడతా ఉంటుంది ఏదో అది సెంట్ లాగేజ్. సో ఆ సున్నం అనేది ఆల్రెడీ మెయింటైన్ చేసేదే కాకుండా కాల్షియం కూడా ఇస్తాం, మీకు రిక్వైర్మెంట్ కావాల్సిన కాల్షియం.